తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన రేవంత్ రెడ్డి రేపు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి కోసం సొంత రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఎదురు చూస్తున్నాయి. అదే సమయంలో పొరుగున ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఏపీ నుంచి కూడా ఆయనకు సవాళ్లు తప్పేలా లేవు. ముఖ్యంగా విభజన జరిగిన పదేళ్లైనా పరిష్కారం కాని సమస్యలతో పాటు రాజకీయ సవాళ్లు కూడా ఉన్నాయి. తెలంగాణ సీఎం గా బాధ్యతలు చేపట్టగానే రేవంత్ రెడ్డికి సొంత రాష్ట్రంలో ఎదురయ్యే సవాళ్లను పక్కన పెడితే ఏపీ నుంచి ఎదురయ్యే తొలి సవాల్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జీవం పోయడం. పొరుగున ఉన్న మరో రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుని అందిపుచ్చుకొని తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం ఇప్పించిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు సీఎం కాగానే ఏపీలో కాంగ్రెస్ కు జీవం పోసే సవాల్ ఎదురుకాబోతుంది. అది నాలుగు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్న తరుణంలో అసెంబ్లీలో ఉనికి చాటుకోవడం, ఒకరిద్దరు ఎంపీల్ని అయినా గెలుచుకుంటే అది రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. మరోవైపు ఏపీలో అధికారికంగా ఉన్న వైసీసీ అధినేత వైఎస్ జగన్తో రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరించబోతున్నారని చర్చ సాగుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన వైసీపీ తెలంగాణ ఎన్నికల్లో సైతం ఆయన గెలవకూడదని కోరుకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అది మనసులో ఉంచుకొని జగన్కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా, లేక సొంత సామాజిక వర్గం కావడంతో లైట్ తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. అలాగే ఏపీలో విపక్ష నేత టీడీపీ అధినేత తన రాజకీయ గురువు చంద్రబాబుతో రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కూడా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను ప్రభావితం చేయబోతుంది. తెలంగాణ ఎన్నికల్లో తన కోసం పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్ కు ఓట్లేయించిన టీడీపీ రుణం ఏపీలో రేవంత్ రెడ్డి తీర్చుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఏపీలో ఏమాత్రం బలం లేని బీజేపీ టీడీపీ జనసేనను దూరం చేసి కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకునేలా చేస్తారా అన్నది కూడా ముఖ్యమే. అదే జరిగితే ఏపీలో జరిగే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో రేవంత్ ఇచ్చే సహకారం కాంగ్రెస్కు ఇక్కడ జీవం పోయనుంది. రాజకీయేతర అంశాల విషయానికొస్తే విభజన సమస్యలు పదేళ్లైనా అలాగే ఉన్నాయి. ఇవి పరిష్కారం కావాలంటే ఏపీ సీఎం వైఎస్ జగన్తో సాఖ్యత అవసరం. మరి రేవంత్ జగన్ భేటీ అవుతారా, విభజన సమస్యలపై కేసీఆర్కు భిన్నంగా పట్టువిడుపులు ప్రదర్శిస్తారా అన్నది కీలకం. ఇప్పటికే నాగార్జున సాగర్తో పాటు ఇతర ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించుకోవాలంటే ఏపీతో రేవంత్ వ్యవహారశైలి కీలకంగా మారుతోంది. అలాగే కేంద్రంలో బీజేపీ ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న తరుణంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వీరిద్దరితో చేసుకునే సమన్వయం కీలకమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.